వాళ్ళైతే మా మా వర్రా రవీందర్ రెడ్డి పేరు మీద టీడీపీ వాళ్ళే పోస్టులు పెట్టుకొని వాళ్ళని వాళ్ళే బూతులు తిట్టుకొని ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. జీవి రెడ్డి అలాంటి సాధ్యం ఉందా, సాధ్యం అవుతుందా, అలాంటి పనులు ఏమైనా చేశారు మీరు శిల్పి చేస్తలు? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం డిబేట్ పెట్టుకోవాల్సిన తప్పులేదు కానీ సబ్జెక్ట్ మీద, కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్పిన దాని మీద కూడా మళ్ళీ అడగటం అంటే వాళ్ళు నిజాలు చెప్తారు అనుకోవడం మనకు ఇంకా అంతకంటే అమాయకత్వం లేదు. ఇప్పుడు చంద్రబాబు దాన్ని ఏమంటారు, వివేకానంద రెడ్డి గారిని అత్యంత దారుణంగా చంపి నారాసుర రక్త చరిత్ర అని రాసింది ఎవరు? మేము చంపామని రాశారు టీడీపీ వాళ్ళు. దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బీటెక్ రవి, ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు రాశారు. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఆ సాక్షిలో వచ్చే అంశాలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లు కావచ్చు, ఒక్కరోజైనా సరే ఒక నిజమని చెప్పారు వాళ్ళు. సరే అనుకుందాం, కాసేపు హైపోథెటికల్గా మేమే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కొన్ని తిట్లు తిట్టించినాం అనుకుందాం. అందులో ముఖ్యంగా శ్రీమతి విజయలక్ష్మి గారి మీద, శ్రీమతి షర్మిలా గారి మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి చెల్లెల మీద అత్యంత దారుణమైన, అంటే మీడియా ముఖం కూడా చెప్పలేను ఇప్పుడు, విజయలక్ష్మి గారి శీలాన్ని శంకించేటటువంటి ట్వీట్లు కొన్ని ఉన్నాయి. కరెక్ట్, విజయలక్ష్మి గారి, శ్రీమతి విజయలక్ష్మి గారి శీలాన్ని శంకించేటటువంటి కొన్ని ట్వీట్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిద్రపోతున్నారా? నా తల్లి మీద టీడీపీ వాళ్ళు, నా తల్లి శీలాన్ని శంకిస్తూ టీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ ట్వీట్లు పెడుతున్నారు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పెడుతున్నారు మా పార్టీ కార్యకర్త మీద, లేదా మా శ్రీమతి భారతి గారి పిఏ రవీందర్ రెడ్డి గారి పేరుతో, రవీందర్ రెడ్డి పేరుతోటి ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా తల్లి శ్రీ శీలాన్ని శంకిస్తూ ట్వీట్లు పెడుతున్నారు, దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఇది సిగ్గుమాలిన చర్యని ఏ రోజున బయటకు వచ్చాడు ఆయన? మిగతా ట్వీట్లను కాసేపు వదిలేద్దాం. అత్యంత దారుణంగా పెట్టిన ట్వీట్ల మీద మరి ఎందుకు బయటికి రాలేదు ఆయన ఆ రోజు? ఇది ఫేకు, ఇది టీడీపీ వాళ్ళు చేస్తున్నారని రావాలి కదా కంప్లైంట్. మేము వినకపోతే దేశస్థాయిలో చెప్పొచ్చు కదా, వారి మహిళ కదా శ్రీమతి విజయలక్ష్మి గారు, మహిళా కమిషన్కు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కంప్లైంట్ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదండి? ఎవరికి చెప్తాడు ఈ నాటకాలు? ఇవన్నీ కూడా దగ్గర ఉండి చేయించారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంకి వెళ్తే అది నేను ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాలని చెప్తున్నాడు. తల్లి అయినా చెల్లెయినా తమ్ముడైనా అన్నైనా చివరికి కట్టుకున్న భార్యనైనా సహించరు వారు. అటువంటి మనస్తత్వం డెవలప్ చేసుకుంటే మనం ఏం చేద్దాము? ఇది ఒకటి రెండు కాదు, 100 సార్లు ప్రూవ్ అయినవి ఇవి. అతను వాడుకొని వదిలేస్తాడు. వాళ్ళ పార్టీలో చూసుకో, ఫస్ట్ కరుణాకర్ రెడ్డి గారిని ఎంపట తిప్పుకున్నాడు, తర్వాత ఆయన పక్కన పడేశారు, తర్వాత ఇంకొకరిని, తర్వాత పక్కన పడేశారు, తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ని తిప్పుకుంటుంటారు. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దశలో ఒక కుటుంబ సభ్యులను వాడుకుంటూ వచ్చారు, వదిలేశారు. అది మీ కర్మ, మేమేం చేస్తాము? ఈరోజు చివరికి జరిగింది ఏంటంటే తన తల్లి, తన చెల్లి తనకి ఎదురు తిరిగారు, మిగతా వాళ్ళు ఎవరు ఎదురు తిరగలేదు. చివరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత ఆశ సంపాదించుకోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద కూడా వారి మీద కేసులు పెట్టించినారని చెప్పేసి ఆవిడ బికినీ ఫోటోలు వేసి సాక్షిలో, ఏది ఫేస్బుక్లో ట్విట్టర్లో కాదు, సాక్షి అఫీషియల్గా పేపర్లో వారు బికినీ ఫోటోలు వేసి అత్యంత నీచంగా రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు, రాయించారు. అవును, అలాంటి పరిస్థితుల నుంచి వ్యతిరేకంగా వచ్చినందుకు ఈరోజు తన కన్న తల్లి, తన చెల్లి తనకు వ్యతిరేకంగా వచ్చారని తెలిసి ఇదిగో ఈ విధంగా వర్రా రవీందర్ రెడ్డి అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్, ఆ వ్యక్తి కావచ్చు ఎక్స్ కావచ్చు, వాళ్ళ చేతి వీళ్ళు ట్వీట్లు పెట్టిస్తున్నారు, వాళ్ళని ఒక భయానికి గురి చేసి ఒక అవమానకరంగా చేసినట్టయితే, అత్యంత అవమానంగా చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మూడసాబు రెడ్డి కూడా ఏంటి, ఎప్పుడు మొదటి నుంచి కూడా చూస్తే అవతల వ్యక్తుల్ని కించపరచడము ఎంత స్థాయికి అంటే, చీ ఈ రాజకీయాలు నాకు వద్దు, ఈ పదవులు నాకు వద్దు, ఈ ఆస్తులు నాకు వద్దు అని అసహించుకొని వెళ్ళిపోయేస్తా, వెళ్ళిపోయేంత దాకా కూడా వాళ్ళు చేస్తారు మానసికంగా, అవమానిస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అలా చాలామంది కూడా తప్పుకున్నారు వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక. ఈరోజు చివరికి తన తల్లి చెల్లి ఎదురు తిరిగేట్లకి వాళ్ళను కూడా మీద కూడా అదే అస్త్రం ఉపయోగించారు, వాళ్ళు కూడా ఈ అవమాన భారంతో వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు నిలబడినరు ఎన్నికలకు ముందు, నిలబడ్డారు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నిలబడ్డారు. సో ఆయనకి ఏం అర్థం చేయట్లేదు, అర్థం కావట్లేదు. తల్లి చెల్లి అందరూ బారిపోయారు, ఇదేంటి వీళ్ళు బారిపోతారు, ఇంత నీచంగా పెట్టించిన కూడా వీళ్ళ మీద, చివరికి వాళ్ళ శీలాలను శంకిస్తూ కూడా ట్వీట్లు పెట్టించిన తల్లి శీలాన్ని శంకించారు, చెల్లెల శీలాన్ని శంకించారు, అయినా కూడా వీళ్ళు భయపడట్లేదు.
భయపడకుండా నిలబడి పోరాడి ఈ ఈ సైతాన్ని డైరెక్ట్గా శ్రీమతి శర్మిల గారు వాడిన భాష ఏంటి, సైతాన్ని అరెస్ట్ చేయమని చెప్పింది. ఈ సైతాన్ని అన్నది మరి ఆ విషనాగన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అసలు డైరెక్ట్గా నువ్వు చేతనే తప్పి వాళ్ళతో తేల్చుకోవయ్యా లెక్క, మా మీద పడతలా మేమి ఇంకా ఎన్ని రోజులు నీ క్యాడర్ని ఈరోజు ప్రజలు నమ్మిద్దామనుకుంటున్నావు, ఇంకా టీడీపీ ఎన్ని రోజులు టీడీపీ, ప్రతిదీ టీడీపీనా? వివేకానంద రెడ్డి గారిని చంపించింది టీడీపీ, తిరుమలలో ఉన్న పింక్ డైమండ్ కొట్టేసింది చంద్రబాబు నాయుడు గారు టీడీపీనే, టీడీపీ వాళ్ళే ఇట్లా ప్రతిదినా ఎన్ని రోజులు నమ్ముతారు? ఇంకా ఆ రోజులు అయిపోయినాయి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీ పార్టీ మూసేసుకుంటారు. నేను వైసీపీ కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్నాను ఒకటే చెప్పేది, మీరు ఎంత గమ్మును ఉంటే ఆ మనిషిని జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం అంత మంచిది, వారిని నమ్ముకుంటే మీకు వచ్చేది ఏం లేదు. నా తల్లిని చెల్లిని నట్టేట వదిలేశాడు, ఒకవేళ మీకు అన్యాయం జరిగిందని ఎదురు తిరిగితే తల్లి చెల్లి శీలాన్ని శంకించుకోండి, మిమ్మల్ని వదులుతారా, గమనించుకోండి, మీ ఇట్స్ అప్ టు యూ.